राकेश मास्टर की निवाळुलु हृदय स्पंदन। राकेश मास्टर मन मध्यलो लेरु। राकेश मास्टर अंदरिको डांस लोनु कोरियोग्राफी एला चेयालो चाला मंदी अपकमिंग डांसर्लकी तर्फीदु इच्चारु। वारिलो शेखर मास्टर, सत्यम मास्टर, बशीर मास्टर इंका अनेक मंदिकी डांस लो तर्फीदु इच्चारु। मेलकोवलु नेर्पिंचारु। स्वच्छमैन मनसुतो कल्मशं लेनी हृदयंतो असलु इंका गट्टिगा मात्लाडिते मनस्फूर्तिगा डांस की संबंधिंचिन मेलकोवलु नेर्पिंचारु। फुल्लु कुतंत्रालु असले लेवु राकेश मास्टर की। అందరినీ ఆదరించేవాడు, అందరినీ నమ్మేవాడు, అందరికీ సహాయం చేసేవాడు, ఉన్నదానిలో ధన సహాయం చేసేవాడు. కరోనా సమయంలో ఆకలితో ఉన్నవారికి తనకి తోచిన విధంగా అన్నదానం చేశాడు. ఏదో చెప్పరాని తపన ఉండేది. అసలు రాకేష్ మాస్టర్ 1500 సినిమాల వరకు కొరియోగ్రఫీ చేశారు. డాన్స్ మాస్టర్లా కూడా వ్యవహరించేవారు. ఎంత సంపాదించినా వచ్చిన డబ్బులలో తన వారందరికీ ధన సహాయం చేసి దగ్గరికి చేర్చుకుని తనకి తెలిసిన డాన్స్ విద్యను ఇతరులకు నేర్పించేవారు. డి షోలలోనూ ప్రోగ్రామ్స్ ఇచ్చారు. జబర్దస్త్ షోలో జడ్జిలాగా కూడా వ్యవహారం చేశారు. ఎప్పుడైతే కొన్ని సినిమా రంగంలోని విషయాలు బాహాటంగా విమర్శించాడో, ఎప్పుడైతే కొంతమంది ఆర్టిస్టులను బహిరంగంగా వ్యతిరేకించి కొన్ని మాటలు అన్నారో, అప్పటి నుండే రాకేష్ మాస్టర్ని చాలామంది సినీ ప్రముఖులు దూరం పెట్టారు. కాలక్రమేణా సినీ రంగంలో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఏమి చేయాలో తోచక కొంచెం కొంచెంగా త్రాగుడికి అలవాటు పడ్డారు. రోజులు గడుస్తున్న కొద్దీ త్రాగుడికి బానిస అయ్యారు. తన ఫ్యామిలీ గొడవల కారణంగా విడిగా ఉండేవారు. డబ్బు లేక త్రాగుడికి అలవాటు పడి రాత్రి బ్రవళ్ళు త్రాగుతూ అనేక యూట్యూబ్ ఛానల్స్లలో త్రాగిన మత్తులో ఇంటర్వ్యూలు ఇచ్చారు. మనసులోని బాధని దాచుకోలేక తనకు అన్యాయం చేసిన వాళ్లను నిందిస్తూ కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే రాకేష్ మాస్టర్ వయసు 53 సంవత్సరాలే. రాకేష్ మాస్టర్ దృఢంగానే ఉండేవారు. కానీ డాక్టర్ల సలహా మేరకు త్రాగుడు మాని ఉంటే లేదా కొంచెంగా త్రాగినా ఇంకొక 30 సంవత్సరాలు హాయిగా జీవితం గడిపేవారు. డబ్బు ఇవాళ రాకపోతే ఇంకొక రోజు సంపాదించుకోవచ్చు. అవకాశాలు రాకపోతే ఇంకొక రోజు వచ్చేవి. సినీ రంగంలోని వారు రాకేష్ మాస్టర్కి కొంత ఊరట ఇచ్చి కొంత మేరకు అవకాశాలు సరి అయిన సమయంలో కల్పించి ఉంటే జీవితం ఇలా అయి ఉండేది కాదు. ఎన్ని కోపతాపాలు ఉన్నా, ఇతరుల మనసును గాయపరిచిన పెద్ద మనసుతో రాకేష్ మాస్టర్ని దగ్గరికి చేరదీసి కొన్ని సినీ అవకాశాలు ఇచ్చి ఉంటే ఇలాంటి దుర్ఘటన వచ్చేది కాదు. అయితే రాకేష్ మాస్టర్ మనసు విరిగిపోయింది. చివరికి కొంచెం ఎక్కువ మోతాదులో అనేక రకాల మద్యం సేవించడం వలన హెల్త్ పాడైంది. రాకేష్ మాస్టర్ నిబ్బరంగా గుండె ధైర్యంగా ఉండి కొద్ది కాలం ప్రశాంతంగా ఉండి ఉంటే రోజులు మారి తనకు సినీ అవకాశాలు వచ్చి ఉండేవి. దేవుడిచ్చిన జీవితాన్ని తనకు ఉన్న కళను సార్థకం చేసుకోవాలని, కానీ ఇలాంటి దుర్ఘటనలు రాకుండా చూసుకోవాలి.
వ్యక్తిత్వాలను పెంచుకోవాలి కానీ మనసును గాయపరుచుకొని దురలవాట్లకు లోనైతే ఇతరులకు తన వారికి నష్టం చేసి కష్టాలలో పడేసినట్లు అవుతుంది. రాకేష్ మాస్టర్ ఇప్పుడు లేరు, శివుని సన్నిధికి చేరుకున్నారు. రాకేష్ మాస్టర్ ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రాకేష్ మాస్టర్ భార్యాపిల్లలకు ప్రగాఢ సానుభూతి చెబుతున్నాము. హృదయ స్పందన. మనసు గాయమై ఎలా ఉంటినో హృదయ స్పందన తెలియజేసిన చలించలేదు నా వారెవరు, ఒంటరి జీవితమా లేరు లేరు నాకెవ్వరు. బంధుమిత్రులు దూరమాయే జాలి లేని కపట ప్రేమలు, విడనాడి తిరి ఏలనో వాలిన తుమ్మెదల ధన భోగాలున్నప్పుడు, జై అంటరి ఆనాడు చీదరుంచుకునే ఈనాడు. మనసు గాయమై ఎలా ఉంటినో హృదయ స్పందన తెలియజేసిన ఈ లోకం తీరు వింతేనని లోకం పోకడ అంతేనని మనుషులంటే తెలిసినది ఎవరేమిటో, మనసు నొచ్చను కల్కి మహిమలో మనసు గాయమై ఎలా ఉంటినో హృదయ స్పందన తెలియజేసిన. బాధనే పొంగెను సునామీ బాటలో, జీవమే సాగెను ఒంటరి పోరులో, ఆశనే ఆయను ఎండ మావుల బ్రతుకుల, గాథనే మిగిలెను చరిత్ర ఒడిలో మనసు గాయమై ఎలా ఉంటినో హృదయ స్పందన తెలియజేసిన. గుణము లేని వారికి గుణపాఠాలెందుకు, మనసు లేని వారికి మమకారాలెందుకు, తపన లేని వారికి కనికరాలెందుకు. బండగా మారెను సున్నిత హృదయము, గువ్వలాంటి మనసు గాయమై గవ్వలాయను, ఎడారిలో మాడిన బండ బ్రతకాయను మనసు గాయమై ఎలా ఉంటినో హృదయ స్పందన తెలియజేసిన. మనసు గాయమై ఎలా ఉంటినో హృదయ స్పందన తెలియజేసిన. మనసు గాయమై ఎలా ఉంటినో హృదయ స్పందన తెలియజేసిన. ఇట్లు మంత్రి ప్రేడ మార్కండేయులు, హైదరాబాద్, ఇండియా.